శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. నూతన సంవత్సర శుభాకాంక్షలు, శుభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం శుభ అనే పదంతో ఆరంభమవుతుంది కాబట్టి ఈ సంవత్సరం అందరికీ శుభం జరగాలని, అష్టైశ్వర్య భోగ భాగ్యాలతో ఉన్నతమైన శిఖరాలు చేరుకోవాలని, మా యొక్క ఆశీర్వచనం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. అన్ని విధాలుగా కూడా సస్యశ్యామలంగా భారతదేశం అంతా ఉండాలని, పాడి పంట పండాలని, యజ్ఞయాగాలు జరగాలని, అన్ని రకాల కృతువులు దైవబలం పెరగాలని, ఆధ్యాత్మిక చింతనతో భారతదేశం ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాం. మొట్టమొదటిగా ఇందులో ఒక భాగంగా శుభకృత నామ సంవత్సరంలోని మనకున్న 12 రాశుల్లోని మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తులా, వృశ్చికం, ధనుసు, మకర, కుంభం, మీనం, మొత్తం 12 రాశుల వారికి 27 నక్షత్రాలు, 108 పాదాలు ఉన్నాయి. వీటి యొక్క పాదాలతో సహా చక్కగా ఈ యొక్క 12 రాశుల వారికి ఎటువంటి ఆదాయం జరుగుతోంది, ఎటువంటి వ్యయం జరుగుతుంది, అవమానం ఎంత ఉంటుంది, రాజ్యపూజ్యం ఎంత ఉంటుంది, అంటే ఇది ప్రతి సంవత్సరం చెప్తున్నాం, ఈ సంవత్సరం మేము చెప్పాలనుకుంటున్నాము. ఆదాయ వ్యయాలు మారుతుంటుంటాయి అందరి వీరు, అలాగే రాజపూజ్యం అవమానాలు కూడా ప్రతి సంవత్సరం మారుతుంటాయి. ఈ గ్రహ సంచారం వలన, గురువు యొక్క సంచారం వలన, రాహుకేతు సంచారం ఒకటి, ఈ సంవత్సరం శని యొక్క సంచారం ఒకటి, అద్భుతంగా మారుతున్నాయి కాబట్టి, రాశులు మారుతున్నాయి కాబట్టి, సంవత్సరం తర్వాత రాహుకేతువులు, అలాగే 2.5 సంవత్సరాల తర్వాత శని సంపూర్ణంగా కుంభంలోకి ప్రవేశించడము, గురుడు మీనంలోకి అతిచారం మీద వెళ్ళడము, తరువాత మళ్ళా కుంభంలోకి వచ్చి విశేషంగా మళ్ళా స్వక్షేత్రం మీదకి పయనించడము, ఇవన్నీ మనకు ఈ సంవత్సరం జరుగుతున్న విషయాలన్నమాట. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటూ ఒక్కొక్క రాశి వారికి ఎటువంటి స్థితిగతులు ఉంటాయని సంవత్సరానికి సంబంధించి యాజ్ ఎ ఓవరాల్గా మన విషయాలు అవి తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. అందులో భాగంగానే మొట్టమొదట ఈరోజు మకర రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, సంవత్సరం అంతా ఏ విధంగా ఉంటున్న విషయాన్ని మనం విశేషంగా విశ్లేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. ఇందులో ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడాలనుకున్నది ఏంటంటే ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజ్యపూజ్యం ఎలాగుంటుంది, అవమానం ఏ విధంగా పొందుతారు, ఈ 4 అంశాల మీద మనం మాట్లాడుకుందాం ఈరోజు. రాశి ఫలాలు అంతకంటే ఎక్కువ అవసరం లేదు. అయితే మకరంలోకి వచ్చినప్పుడు ఏంటంటే శనీశ్వరుడు యొక్క ప్రభావం అక్కడ నుండి ద్వితీయ స్థానంలోకి ప్రవేశించడము, ఈ ఏప్రిల్ మాసం 25 కల్లా గురుడు తృతీయ స్థానంలో పంపించడం, ఏప్రిల్ 12 తర్వాత, అలాగే రాహు మకరానికి చతుర్థంలోకి రావడము, కేతు రాజ్యస్థానంలోకి రావడము, ఇవి 4 అంశాలు గురించి మనం విశేషంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆదాయ విషయంకి వచ్చినప్పుడు 5 భాగంలో ఆదాయం కనబడితే వ్యయం వచ్చేసరికి 2 పాలు కనబడుతున్నాయి, ఖర్చు తక్కువ కనిపిస్తుంది మకరకి. అలాగే రాజపూజ్యం 8 భాగాలను కనబడుతుంది, అవమానం 4 కనిపిస్తున్నాయి. అద్భుతం, చాలా అద్భుతం. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఆదాయం అనేది అధికంగా కనిపిస్తుంది. ధనాధిపతి అయినటువంటి శనీశ్వరుడు ధనస్థానంలో ఉంటూ గురుడు కూడా అక్కడ నుండి ముందుకెళ్ళి మన వెనక్కి తిరిగి రావడం, అలాగే అక్కడ నుండి మకరానికి ఆల్మోస్ట్ రాజ్యంలో కేతు ఉండడము, ఓ రకంగా కమ్యూనికేషన్ స్కిల్స్లో ఉన్న వాడికి ఇంకొంచెం అధిక బలం ఇవ్వడము, ఓవరాల్గా చూసుకుంటే ఆర్థిక వ్యవస్థ మకర రాశి వారికి కొంతవరకు బాగుందని చెప్పడానికి అవకాశం ఉందన్నమాట. వ్యయం చూసేసరికి 2 భాగము కనబడుతున్నాయి, ఆదాయం చూస్తే మనకు 5 భాగాలు ఉన్నాయి కాబట్టి ఆర్థిక వ్యవస్థ బాగుంది కాబట్టి, ప్రత్యేకించి ఉద్యోగము, వృత్తి వ్యాపార వ్యవహారాల్లో ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీలో డెవలప్మెంట్ చేసుకుంటూ వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలాగే బేకరీస్, అలాగే మనం చూసుకుంటే మిల్క్ ప్రొడక్ట్స్ సంబంధించిన వ్యాపారం, ఇవన్నీ చేసేవాళ్ళకి ఆర్థికంగా అద్భుతమైన ఫలితాలు ఈ సంవత్సరం అంతా కనబడే అవకాశం బాగా కనబడుతుంది. అలాగే మనకు తీసుకునేటప్పుడు ఏంటంటే ఉద్యోగరీత్యా ఉన్నప్పుడు ఉద్యోగ విషయంలో కూడా ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, స్టేట్ గవర్నమెంట్ అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్, సాఫ్ట్వేర్ కంపెనీస్, అన్ని రంగాల వాడికి కూడా ఉద్యోగంలో మంచి డెవలప్మెంట్స్, ప్రమోషన్స్ రావడం, ఇవన్నీ మనకు ఆర్థిక వ్యవస్థను కొంచెం పెంచేటట్టుగా ఈ యొక్క మకర రాశి వారికి బాగా కనిపిస్తుంది. ఇంకా రాజకీయ రంగంలో ఉండేవాళ్ళకి చేసే ప్రతి పనిలోనూ కూడాను ఒక ధనాన్ని దృష్టిలో పెట్టుకుని చేసే ప్రతి పనిలో కూడా ఒక బెనిఫిట్ కనబడుతుంది కాబట్టి
కొంచెం నిదానంగా ప్లాన్ చేసుకుని వెళ్తే సంవత్సరం అంతా ఉంది కాబట్టి భయపడడం అవసరం లేదు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాడు పెట్టిన ప్రతి చోట కూడా మనకు ప్రాఫిటబుల్గా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అన్నీ కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళకి సంవత్సరం అంతా మకర రాశి వారికి చాలా బాగుంటుంది చెప్పగలుగుతామన్నమాట. ఇక ఉద్యోగము అవన్నీ పక్కన పెట్టి వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అందులో కూడా పూర్తి సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. లగ్నంలో గురుడు లేనప్పటికీ కుటుంబ స్థానంలో ఉన్న గురుడు తృతీయంలోకి వెళ్ళాడు. వెళ్ళినప్పటికీ కూడా ఏంటంటే వివాహం కోసం చేసే ప్రయత్నాల్లోని కొంచెం సహకారం బాగుంటుంది. అన్నదమ్ములు ఒక చెల్లెల దగ్గర నుండి మంచి శుభవార్తలు వినడం, వాళ్ళ గైడ్లైన్స్ మీకు బాగా ఉపయోగపడము, దూర ప్రయాణాలలో మంచి ఫలితాలు రావడము, ఒక పాజిటివ్ న్యూస్ రావడము, శుభ ఫలితాలు జరగడము, ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా మీకు సంవత్సరం అంతా బాగా కనిపిస్తుందని చెప్పగలుగుతామన్నమాట. ఇక విదేశాల కోసం ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కొంత సఫలీకృతం అవుతారు. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారం చేసే వాళ్ళకి, స్పెషల్లీ సీడ్స్ ఆర్గానిక్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యాపారం చేసేవాళ్ళకి, అలాగే మైన్స్కి స్టోన్స్ సంబంధించిన వ్యాపారం చేసేవాళ్ళకి చక్కటి లాభదాయకంగా కనిపిస్తోంది మనకి సంవత్సరం. ఇది ఒక రకంగా ఉండుంటే ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే శరీర యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి అంతేనాను, అది కొంచెం దిగువ భాగమున కొంచెం అనారోగ్య స్థితి తీసుకొస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడాలి ఆరోగ్య విషయంలోని. ఇక విద్యార్థులు విదేశాల కోసం వెళ్ళాలనుకున్న వాళ్ళకి సఫలీకృతం అవుతారు. అనుకున్న కాలేజీలు యూనివర్సిటీస్లో వస్తాయి. కొంత ఖర్చు అయినప్పటికీ కూడా ఫలితం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి విద్యార్థులకి ఒక ఉన్నత శిఖరం చేరడానికి చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. అలాగే ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు, ప్రత్యేకించి సునాయాసంగా అన్నీ పోతాయి. మొదటి రెండు నెలలు మాత్రం అంటే ఏప్రిల్ మే మాసాల్లో మాత్రం కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ ఆ తర్వాత నుండి అన్నీ సఫలీకృతమయ్యే మార్గాలే కనబడతాయి తప్ప నష్టం జరిగేది ఉండదు. స్టాక్ విషయానికి వచ్చినప్పుడు, స్టాక్ మార్కెట్ విషయానికి వచ్చినప్పుడు మాత్రం వీలైనంత వరకు వెండి బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉంటే బాగుంటుంది. అది కొంచెం బలహీనంగా చూపిస్తోంది మీకు. ఇక అదృష్ట సంఖ్య వాటి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఇక్కడ నెంబర్ 6 పాజిటివ్గా పనిచేస్తుందని చెప్పగలుగుతాం. ఓవరాల్గా చూస్తుంది ఆ శనీశ్వరుడు యొక్క ప్రభావం ఈ సంవత్సరం అంతా ఉంటుంది. నెత్తి మీద ఉన్నవాడు కొంచెం పక్కకు జరిగాడు కాబట్టి కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది. ఎంత రిలాక్సేషన్ ఉన్నా ఏళ్ళ నడిచిన ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి వెళుతూ వెళుతూ మంచి చేసే కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి ముందు నెత్తి మీద పక్కకు జరుగుతున్నాడు కాబట్టి ఏదైనా దోషాలున్నా అది మనం అధిగమించి ముందుకెళ్ళాలి కాబట్టి అభిషేకం అనేది ప్రాశస్త్యం వహిస్తుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా నెలకు ఒకసారి మనకు అమావాస్య అండి మాస శివరాత్రి నాడు అభిషేకం చేయడం, తీర్థం తీసుకోవడం, అట్లా చిన్న చిన్న పనులు చేసుకుని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే మనకు చతుర్థంలో ఉన్న రాహు యొక్క ప్రభావం పడకుండా, రాజ్యంలో ఉన్న కేతు యొక్క ప్రభావం వల్ల మనం ఏ ఉద్యోగరీత్యా ఇబ్బందులు పడకుండా ఇవి రెండింటిని అధిగమించడానికి రాహుకేతుల యొక్క పూజలు కూడా చేసుకుంటూ ముందుగానే వెళ్ళగలిగితే సంవత్సరం అంతా కొన్ని కష్టాలను బయటపడడం, అంత యోగ మార్గంలో ముందుకెళ్తూ చక్కగా రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతాం. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st floor 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5 lakhs 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.